వెల్కమ్ టు ద గ్రేట్ ఇన్స్టిట్యూట్. దక్షిణ భారతదేశంలోనే ఆర్ఆర్బికి ఎక్స్క్లూజివ్గా కోచింగ్ ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ. 20 సంవత్సరాల నుండి కేవలం ఆర్ఆర్బిలోనే కోచింగ్ ఇస్తూ ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ యొక్క డ్రీమ్ని, వాళ్ళ యొక్క కళని రైల్వేలో ఉద్యోగం సాధించుకోవడం కోసం, ఆర్ఆర్బిలో ఆ ఎగ్జామ్స్ త్రూ చేయటం కోసం గ్రేట్ ఇన్స్టిట్యూట్ అనేది ఎంతో హెల్ప్ చేసి ఉంది. సో ఎవరైతే ఆర్ఆర్బికి ప్రిపేర్ అయ్యి రైల్వేలో ఒక మంచి ఉద్యోగాన్ని సాధించాలని అనుకుంటున్నారో, అలాంటి లక్ష్యం ఎవరికైతే ఉందో, అలాంటి విద్యార్థులు అందరూ కూడా మన గ్రేట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఈ 20 సంవత్సరాల అనుభవంలో ఉన్నటువంటి ఆ ఫలాలు మీరు అనుభవించాలని మేమందరం కూడా ఆశిస్తాం. 2 పర్సన్స్ P&Q స్టార్ట్ ఎట్ ద సేమ్ టైమ్ ఫ్రమ్ సిటీ ఏ ఫర్ సిటీ బి 60 కిలోమీటర్ ఎవే. P travels 4 km per hour slower than Q. Q reaches city B and at once turns back meeting P 12 km from city B. What is the speed of P? Chudandi. Two persons P and Q start from same time from city A to city B antunnaru. A nundi B ki. So ikkada manaki two cities unnai, A B. So P ane athunu, క్యూ అనే అతను ఇద్దరు కూడా సిటీ బి వైపు వెళ్తున్నారు. సో పి ట్రావెల్స్ 4 కిలోమీటర్ పర్ అవర్ స్లోయర్ అని చెప్తున్నారు మనకి దాన్ క్యూ. క్యూ రీచెస్ సిటీ బి, ఓకే, అంటే ఈ 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేసాడు క్యూ. ట్రావెల్ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యాడు, టర్న్స్ బ్యాక్ మీటింగ్ పి ఎట్ 12 కిలోమీటర్ ఫ్రమ్ సిటీ బి, అంటే ఇక్కడికి రీచ్ అయ్యాడు. ఈ 60 ట్రావెల్ చేసింది కాకుండా ఎడిషనల్గా ఇంకో 12 ట్రావెల్ చేశాడు. సో క్యూ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 60 + 12 72 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఆ టైంలో పిఎన్ అతను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలిగాడు? 48. 60 - 12 = 48. కాబట్టి వాట్ ఈజ్ స్పీడ్ రేషియో అని అడిగితే, టైమ్స్ ఏమైనప్పుడు స్పీడ్ రేషియో వాళ్ళ డిస్టెన్సెస్ రేషియోలో ఉంటాయి. కాబట్టి పి ట్రావెల్ చేసిన 48 అయితే క్యూ ట్రావెల్ చేసిన 72. 24 టేబుల్ 2 × 3 × స్పీడ్ రేషియో 2:3. కానీ ఇక్కడ P ట్రావెల్స్ 4 కిలోమీటర్స్ స్లోయర్ అన్నాడు. కాబట్టి డిఫరెన్స్ 1 పార్ట్ 4 అయితే 2 పార్ట్స్ 8, 3 పార్ట్స్ 12 అవుతుంది. సో P స్పీడ్ 8 కిలోమీటర్ పర్ అవర్, Q స్పీడ్ 12 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. మనం అడుగుతున్న క్వశ్చన్ స్పీడ్ ఆఫ్ P అడిగారు కాబట్టి 8 చూస్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ రేషియో ఆఫ్ మోహన్స్ ఏజ్ టు దట్ ఆఫ్ హిస్ ఫాదర్ ఈజ్ 1:5. After 10 years, their ages will be in the ratio 1:3. What is father's present age? Ikkada ratio 1:5 ante difference 4 parts undi. Ikkada difference 2 parts undi. Ages lo difference eppudu kuda constant undali. Kabatti second ratio ni 2 tho multiply chesi ee ratio ni 2:6 ga uhinchukondi. Ippudu problem solve cheyandi. So 1:5 is son and father. Next 2:6 is son and father. ఫస్ట్ది ప్రజెంట్ రేషియో, సెకండ్ది 10 ఇయర్స్ తర్వాత రేషియో. సో వన్ పార్ట్ 10 ఇయర్స్ అని అర్థమవుతుంది. 1 పార్ట్ 10 ఇయర్స్. వాట్ ఈస్ ద ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్? 5 పార్ట్స్ ఎంత? 1 పార్ట్ 10 ఇయర్స్ అయితే ఫాదర్ ఏజ్ 5 పార్ట్స్ 50 ఇయర్స్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎ మ్యాన్ కెన్ రో ఏ బోట్ 50 కిలోమీటర్ పర్ అవర్ విత్ ద కరెంట్ అండ్ స్పీడ్ ఆఫ్ ది కరెంట్ ఈజ్ 3 కిలోమీటర్ పర్ అవర్. Find his speed against the current. So, man can row boat 15 km/h with the current. And B plus C is to know. Man, K money 15. And also, current speed, and C, current speed 3 is to know. Man, B minus C can know. Man, to know. Against the current, and then call man, B minus C can know. Children, then 2 times this can know. 6 out on the B plus C loan on the 2C సబ్ట్రాక్ట్ చేస్తే, B ప్లస్ సీలో ఉండి 2C సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? B మైనస్ సి అవుతుంది. సో 15 - 6 - 9 ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ అగెన్స్ట్ ద స్ట్రీమ్. సో ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఇఫ్ 3 టాయ్స్ ఆర్ సోల్డ్ ఎట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 టాయ్స్ ఆఫ్ ది సేమ్ కైండ్ ద ప్రాఫిట్ విల్ బి. 3 టాయ్స్ సోల్డ్ అంటే 3 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఎట్ ద ప్రైస్ ఆఫ్ 4 టాయ్స్ కాస్ట్ ప్రైస్. సో 4 × CP 3SP = 4SP అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు.
సో ఎస్పీ నిట్స్ ఐడి తీసుకువెళ్తున్నాం, ఫోర్ నిట్స్ ఐడి తీసుకొస్తే సిపి బై ఎస్పీ ఈజ్ ఈక్వల్ 3:4. కాస్ట్ ప్రైస్ 3 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ 4 పార్ట్స్, ప్రాఫిట్ 1 పార్ట్. దెర్ఫోర్ ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగారు కాబట్టి ప్రాఫిట్ ఈజ్ 1 పార్ట్ అవుట్ ఆఫ్ 3 పార్ట్స్ ఇంటూ 100. సో దట్ గివ్స్ అస్ 33 1/3%. 33 1/3% ఇస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3 పర్సన్స్ స్టార్ట్ వాకింగ్ టుగెదర్ అండ్ దే స్టెప్స్ మెజర్ 40 సెంటీమీటర్, 42 సెంటీమీటర్ అండ్ 45 సెంటీమీటర్ రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద మినిమమ్ డిస్టెన్స్ ఈచ్ షుడ్ వాక్ సో దట్ ఈచ్ కెన్ కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ కంప్లీట్ స్టెప్స్. చూడండి, ఒక అతను 40 సెంటీమీటర్ స్టెప్స్తో వెళ్తూ ఉన్నాడు, ఇంకో అతను 42 సెంటీమీటర్ స్టెప్స్తో వెళ్తూ ఉన్నాడు, ఇంకో అతను 45 సెంటీమీటర్ స్టెప్స్తో వెళ్తూ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు ఇలా వెళ్తూ ఉంటే ముగ్గురు కూడా ఒక పర్టికులర్ డిస్టెన్స్ రీచ్ అయ్యేసరికి ముగ్గురు స్టెప్స్ సేమ్ టైంలో సేమ్ ప్లేస్లో పడ్డాయి. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతున్నారు. అంటే ఎడ్డైర్ ఎల్సిఎం, ఎడ్డైర్ ఎల్సిఎం. సో 40కి, 42కి, 45కి ఎల్సిఎం ఎంత? సో మనం చెప్పుకున్న షార్ట్ కట్ ప్రకారం ఇక్కడ 8 టేబుల్ ఇన్వాల్వ్ అయ్యింది 2³, అండ్ 5 టేబుల్ ఇన్వాల్వ్ అయ్యింది, 9 టేబుల్ ఇన్వాల్వ్ అయ్యింది, 7 టేబుల్ ఇన్వాల్వ్ అయ్యింది. సో దిస్ గివ్స్ అస్ ది ఎల్సిఎం. 40 63 4 63 240 252. సో 2520 సెంటీమీటర్స్, అంటే మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 25 మీటర్స్ 20 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 8 + 2 ఆఫ్ 5 - 2 / 8 - 2 ఆఫ్ 5 - 2. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయడానికి మనం బాడ్మాస్ రూల్ వాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ సింప్లిఫై చేయాలి. 2 ఆఫ్ 5 ఎంత చూసుకోవాలి? 10. సో 8 + 10 = 18. 18 - 2 = 16 అనేది న్యూమరేటర్ అవుతుంది. కమింగ్ టు డినామినేటర్, సో 5 - 2 ఫస్ట్ బ్రాకెట్ 5 - 2 = 3. 2 ఆఫ్ 3 = 6. 8 - 6 = 2 అవుతుంది. సో 16/2 ఆన్సర్ 8 అవుతుంది. ఇన్ వాట్ టైమ్ విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ బి 2/5 ఆఫ్ ప్రిన్సిపల్ ఎట్ 8% పర్ యానం? 2/5 ఆఫ్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ ఎప్పుడు మనం ఏమనుకుంటాం? 100 అనుకుంటాం. 2/5 అంటే 1/5 = 20. 2/5 అంటే 40% ఇంట్రెస్ట్ రావాలి. 40% ఇంట్రెస్ట్ రావాలి ఎన్ని ఇయర్స్లో? ఎంత పర్సెంట్ చొప్పున? 8% చొప్పున. 40% ఇంట్రెస్ట్, 8% చొప్పున రావాలి అంటే ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి మనం? 5 ఇయర్స్ వెయిట్ చేయాలి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 40 మెన్ కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 15 డేస్. ఇఫ్ ద వర్క్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ 3 డేస్ ఎర్లియర్, హౌ మెనీ మోర్ పీపుల్ షుడ్ హీ బి ఎంప్లాయిడ్? 40 మెన్ 15 డేస్లో కంప్లీట్ చేస్తారు అంటే M1 × D1, 40 × 15 = M2 × D2. ఎంతమంది మెన్ ఉంటే వర్క్ 3 డేస్ ఎర్లియర్, అంటే 15 డేస్ అవ్వాల్సిన వర్క్ 3 డేస్ ముందే అయిపోవాలి, అంటే 12 డేస్లో అయిపోవాలి అంటున్నారు. సింప్లిఫై చేద్దాం. 4 టేబుల్ 10 టైమ్స్, 4 టేబుల్ 3 టైమ్స్, 3 టేబుల్ 5 టైమ్స్. సో M2 = 10 5s. 50 మెన్ కావాలి, కానీ ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మోర్, ఎంతమంది ఎక్స్ట్రా కావాలి? ఆల్రెడీ 40 మెంబర్స్ ఉన్నారు, 40కి ఇప్పుడు 50 అయ్యారు, అంటే హౌ మెనీ మోర్ మెన్ ఎంప్లాయిడ్? 10 మెన్ అని చెప్పాలి, 50 అని చెప్పకూడదు. బీ కేర్ఫుల్. నెక్స్ట్, ద స్మాలెస్ట్ నెంబర్ టు బి యాడెడ్ టు 1000 సో దట్ 45 divides ద సమ్ ఎగ్జాక్ట్లీ. సో 45 డివైడ్ అవ్వాలి అంటే ఆ నెంబర్ 5తోనూ 9తోనూ డివైడ్ అవ్వాలి. సో యాడ్ చేసే నెంబర్ 5 మల్టిపుల్ అయ్యి ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ 1000 అనేది 5 మల్టిపుల్, కాబట్టి యాడ్ చేసే నెంబర్ కంపల్సరీ 5 మల్టిపుల్ అయ్యి ఉండాలి. సో ఇచ్చినవన్నీ 5 మల్టిపుల్సే, కాబట్టి దానివల్ల మనకి యూజ్ ఏమీ లేదు. యాడ్ చేస్తే వచ్చేటటువంటి డిజిటల్ రూట్ 9తో మ్యాచ్ అవ్వాలి. సో 1000 యొక్క డిజిటల్ రూట్ ఎంత? 1 1కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? 8 యాడ్ చేస్తే. 8 ఉన్న ఆప్షన్ ఎవరు? ఫస్ట్ ఆప్షను, సెకండ్ ఆప్షను, కాబట్టి 3, 4 ఎలిమినేట్ అయిపోయింది. అయితే 45 divides అవ్వాలంటున్నారు, మరి ఈ రెండింటిలో ఏది కరెక్టో ఎలా తెలుస్తుంది మనకి? సో 1035లోనూ 45 పోతుందన్న క్లారిటీ ఉంది మనకి, 1080లో కూడా 45 పోతుందన్న క్లారిటీ ఉంది. ఎందుకంటే 5 టేబుల్ పోతుంది, 9 టేబుల్ పోతుంది, ఇక్కడ కూడా 5 టేబుల్ పోతుంది, 9 టేబుల్ పోతుంది. మరి ఏది తీసుకోవాలి అంటే ఇక్కడ మీరు చూడాలి, స్మాలెస్ట్ నెంబర్ టు బి యాడెడ్. 35 smallest or 80 smallest? 35 smallest అవుతుంది, కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్గా మీరు చూస్ చేసుకోవాలి. ఏ సెల్స్
ఎ సూట్ కేస్ టు బి ఎట్ 10% ప్రాఫిట్, బి ఇట్ టు సి ఎట్ 30% ప్రాఫిట్ అండ్ సి పేస్ 2860 రూపీస్, దెన్ ద ప్రైస్ ఎట్ విచ్ ఏ బాట్ ఇట్ ఈజ్. సో ఏ నుండి బీకి 10% ప్రాఫిట్కి వెళ్ళింది కాబట్టి ఏ ప్రైస్ని ఏ అనుకోండి, అప్పుడు బి ప్రైస్ 110/100 అవుతుంది. ఇది బి పే చేసిన ప్రైస్. మళ్ళీ బి నుండి సికి 30% ప్రాఫిట్కి వెళ్ళింది కాబట్టి 130/100, దిస్ ఈజ్ ద అమౌంట్ పెయిడ్ బై సి అవుతుంది. ఈ సి పే చేసినటువంటి అమౌంట్ 2860 అని ఇవ్వడం జరిగింది. సో 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 13 11 143, 13 11 143 ఎగ్జాక్ట్గా 286లో 2 times క్యాన్సిల్ అవుతుంది. 110 1000, 1000 అట్ సైడ్ తీసుకెళ్ళిపోతే ఏ వాల్యూ 2000 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్లేస్టోర్లో గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ అవైలబుల్ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.